ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నా దీపము వెలిగించేవాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయము. కీర్తన గ్రంథము 18:28. క్రైస్తవులు చీకటిని దేంతో పోల్చుకుంటారు? సమస్యలు, శ్రమలు, బాధలు సాతాను సంబంధాల యొక్క నిలయంగా భావిస్తారు. అలాంటి చీకటిని కూడా వెలుగుగా చేయగల సమర్థుడు మన యేసయ్య. ఆరిపోయిన దీపం అంటే చితికిపోయిన నీ బ్రతుకును బాగు చేయగలడు, వెలిగించగలడు. కానీ నువ్వు నిలకడగా ఉండాలి, పరిశుద్ధతలో నడవాలి, నీతి వస్త్రాన్ని తొడగాలి. నువ్వు చీకటిలో ఉన్నప్పుడు ఒకలాగా, వెలుగులోకి వచ్చాక ఇంకొకలాగా ప్రవర్తిస్తే ఆ క్షణం బాగుంటావు. తర్వాత నీ జీవితంలో వచ్చే మార్పుని నువ్వు ఊహించలేవు. ఇప్పటి వరకు చీకటిలో ఎంజాయ్ చేసావేమో, జాగ్రత్త, అంధకారంలోకి పడద్రోయబడతావు. మన దీపం వెలగాలన్నా, మన బ్రతుకులో చీకటి తొలగాలన్నా మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.